హాయ్ అండి ఎలా ఉన్నారు అంతా ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఇక ఇవాళ వీడియో విషయానికి వస్తే రీసెంట్గా దసరా హాలిడేస్లో మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో కలిసి వైజాగ్ టూర్కి వెళ్ళాము మొత్తం ఫోర్ ఫ్యామిలీస్ అంటే ఎనిమిది మంది పెద్దలు ఎనిమిది మంది పిల్లలతో కలిసి ఆరు రోజుల పాటు వైజాగ్ అలాగే వైజాగ్ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా తిరిగి వచ్చాము ఇంకేమాత్రం లేట్ చేయకుండా మా వైజాగ్ సంగతులు ఏంటో చూసేద్దామా దసరా హాలిడేస్ మొదలవగానే ఆదివారం రోజున అంటే పదహైదవ తేదీ సాయంత్రం కడప నుంచి తిరుమల ఎక్స్ప్రెస్లో మేము వైజాగ్కి బయలుదేరాము అది మరుసటి రోజు అంటే సోమవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి వైజాగ్ రీచ్ అయింది ఆ రోజు ఆల్మోస్ట్ టూ అవర్స్ గా నడిచింది అనుకుంటా ట్రైన్ ఇక వైజాగ్లో దిగేసి అలా స్టేషన్ బయటకు వచ్చి ఇలా అలా చూస్తూ ఉండగానే మేము ముందుగా బుక్ చేసుకున్న ట్రావెలర్ అతను వచ్చి మమ్మల్ని అందరినీ పిక్ చేసుకొని మేము ముందుగా బుక్ చేసుకున్న హోటల్ దగ్గర మమ్మల్ని డ్రాప్ చేశాడు ఇంతకీ వైజాగ్ లో మేము ఎక్కడ స్టే చేసాము అంటే ఆర్కే బీచ్ రోడ్ లో ఉన్న బేవీ హోటల్ ఇది ఒక ఫోర్ స్టార్ హోటల్ ఇక హోటల్ విషయానికి వస్తే వాళ్ళ యాంబియన్స్ కానీ వాళ్ళ రూమ్ సర్వీస్ కానీ అంతా బాగానే ఉంది అన్నిటికీ మించి అక్కడ రూమ్స్ నుంచి బీచ్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది కాకపోతే ఇక్కడ ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది అంతే ఇంకా లేట్ చేయకుండా హోటల్ ఎలా ఉందో చూసేయండి ఇక ప్రైస్ విషయానికి వస్తే ఈ ఫోర్ స్టార్ హోటల్లో ఇలా బీచ్ వ్యూ ఉన్న రూమ్స్ అయితే ఒక్కొక్క రోజుకి వాళ్ళు సెవెన్ థౌజండ్ ఛార్జ్ చేస్తున్నారు అలాగే ఇందులో నాన్ బీచ్ వ్యూ రూమ్స్ కూడా ఉన్నాయండి వాటికైతే దాదాపు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే ఛార్జ్ చేస్తున్నారు మేము మొత్తం ఫోర్ ఫ్యామిలీస్ వెళ్ళామని చెప్పా కదండి ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో రూమ్ బుక్ చేసుకున్నాము అక్కడ ఫ్రెష్ అయిపోయి అక్కడే లంచ్ చేసి త్రీ కంతా బయలుదేరి డైరెక్ట్ రుషికొండ బీచ్కి వెళ్ళాము ఇక్కడ ఈ బీచ్లో దాదాపు వన్ అవర్ పైన టైం స్పెండ్ చేశాము ఫుల్ ఎక్సైట్మెంట్తో అందరం మంచిగా ఫొటోస్ కూడా తీసుకున్నాము ఫొటోస్ అంటే గుర్తొచ్చిందండి ఇక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు మంచి కెమెరాస్ కెమెరాస్తో చాలా బాగా తీస్తున్నారు ఫొటోస్ అయితే తీసిన ఫొటోస్ వెంటనే మన మొబైల్కి కూడా సెండ్ చేస్తున్నారు ఇదంతా చేసినందుకు వాళ్ళు పర్ ఫోటో ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అంత దూరం వెళ్ళాక కొన్ని క్యాండిడ్ పిక్చర్స్ ఉంటే బాగుంటాయని అందరికీ అనిపిస్తుంది కదా ఇక్కడ మీరు చూస్తున్నవి కొన్ని అలాంటివే ఇక నెక్స్ట్ అక్కడి నుంచి మేము కైలాసగిరికి వెళ్ళాము కైలాసగిరిలో ఉన్న రోప్వే సిక్స్ కంతా క్లోజ్ చేస్తారు అని చెప్పడంతో ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గా బయలుదేరాల్సి వచ్చింది పిల్లలు ఎవరు అంత సాటిస్ఫాక్షన్తో అయితే లేరు వాళ్ళకి ఇంకాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేయాలని బట్ రోప్వే కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనే ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్గానే బయలుదేరి కరెక్ట్ టైంకి కైలాసగిరి రీచ్ అయిపోయాము అక్కడికి వెళ్ళి ఎంట్రీ టికెట్స్ తీసుకొని రోప్ వేలో కొండ మీదకి బయలుదేరాము ఒక్కో బాక్స్లో టూ ఫ్యామిలీస్ వరకు కూర్చోవచ్చు చూస్తున్నారు కదా ఇంకా లైట్ ఫైల్ అయితే పూర్తిగా అవ్వలేదు ఆ లైటింగ్లో ఆ హైట్స్ నుంచి సిటీ వ్యూ అయితే చాలా బాగుందండి ఇది ఖచ్చితంగా అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కొండ మీద దిగంగానే అలా కొంచెం దూరం ముందుకు నడుచుకుంటూ వెళ్తే వైజాగ్ అనగానే అన్ని సినిమాల్లోనూ చూపించే శివుడు పార్వతి విగ్రహాలు మనకు కనిపిస్తాయి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ పక్కనే ఉన్న కైలాసగిరి వ్యూ పాయింట్కి వెళ్ళాము అక్కడి నుంచి సిటీ అయితే ఆ లైటింగ్లో చాలా బాగా కనిపిస్తుందండి ఇక అక్కడ కొంచెం స్నాక్స్ తినేసి కాఫీ తాగేసి నెక్స్ట్ మళ్ళీ రోప్వేలో కిందికి వెళ్ళిపోయాము ఇక అక్కడ నుంచి ఆర్కే బీచ్ రోడ్లో ఉన్న సబ్మెరైన్ మ్యూజియంకి వచ్చాము సబ్మెరైన్ అంతా చూసుకొని తర్వాత ఇంకో గంట పాటు ఆర్కే బీచ్లోనే సరదాగా గడిపాము ఇక నెక్స్ట్ ఆ బీచ్ రోడ్లోనే చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి అక్కడే ఎవరికి కావాల్సిన డిన్నర్ వాళ్ళు చేసేసుకొని రూమ్కి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోయాము ఇది డే వన్లో మేము చేసిన వైజాగ్ పర్యటన నెక్స్ట్ డే టూ అట్ వైజాగ్ ఏం చేసాము అంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా మార్నింగ్ వాక్కి బీచ్కి వెళ్ళారు నేను ఆల్రెడీ చెప్పాను కదండీ బీచ్ రోడ్లోనే స్టే చేస్తున్నామని జస్ట్ అలా రోడ్ క్రాస్ చేస్తే బీచ్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్స్ ఇన్ ద బీచ్ చాలా గా ప్రశాంతంగా ఉంటాయి కదా అలా సన్ రైజ్ చూసుకుంటూ కాసేపు టైం స్పెండ్ చేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఎయిట్ ఫిఫ్టీన్కి అంతా కూడా కిందికి వచ్చేసాము ఇక్కడ హోటల్లో మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ బఫెట్ ఇచ్చారు బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుండింది చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కూడా సర్వ్ చేశారు నాట్ ఓన్లీ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ డిషెస్ కూడా సర్వ్ చేశారు ఇంకా వీటికి అడిషనల్గా టీ కాఫీ ఆరెంజ్ జ్యూస్ మ్యాంగో జ్యూస్ ఇలా చాలానే ఆప్షన్స్ ఉన్నాయండి ఎవరికి నచ్చింది వాళ్ళు హ్యాపీగా తినేసి డే టు సైట్ సీయింగ్కి బయలుదేరాము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా సింహాచలం టెంపుల్కి అటు సైడ్ చాలా ఫేమస్ కదా ఈ టెంపుల్ వైజాగ్ నుంచి అది దగ్గర దగ్గర థర్టీ టు ఫార్టీ మినిట్స్ జర్నీ ఉంటుంది రోజు నైట్ పడుకునే టైంకంతా నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాలి ఏ టైంకి వెళ్ళాలి అనే విషయాన్ని మా లోకల్ గైడ్ వెహికల్ డ్రైవర్ ఉన్నారు కదా ఆయనతో డిస్కస్ చేసి పక్కగా ప్లాన్ చేసుకున్నాము అప్పుడే మ్యాక్సిమం ప్లేసెస్ కవర్ చేయగలము దానికి తగ్గట్టుగానే మా పిల్లలంతా కూడా ఎర్లీగా లేచి ఫాస్ట్గా తినేసి ఎక్కడా ల్యాగ్ చేయకుండా మేము వేసుకున్న ప్లాన్కి బాగా కోఆపరేట్ చేశారు ఇదిగోండి మాటల్లోనే సింహాచలం టెంపుల్ వచ్చేసింది టెంపుల్ అయితే చాలా బాగుంది కొండ మీద చాలా ప్రశాంతంగా ఉంది వెళ్ళి దర్శనం చేసుకుని ప్రసాదం తినేసి అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి నెక్స్ట్ మేము భీమిలి బీచ్కి బయలుదేరాము సింహాచలం నుంచి భీమిలి పైనే ప్రయాణం ఉందంట మేము భీమిలి బీచ్కి వెళ్ళేసరికి మధ్యాహ్నం పన్నెండు అలా అయింది ఈ టైంలో ఏం ఎంజాయ్ చేస్తాము అనుకొని వెళ్ళాము బట్ అక్కడ రిషుకొండ బీచ్ ఆర్కే బీచ్ కంటే కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎందుకంటే మేము దిగేసరికి క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా ఉండింది పిల్లలు కూడా ఇలా బాగా కూర్చొని ఆడుకోవడానికి కంఫర్టబుల్గా ఉంది భీమిలి బీచ్ ఎవరైనా సరే వైజాగ్ వెళ్తే ఖచ్చితంగా భీమిలి బీచ్కి వెళ్ళండి ఎవరు మిస్ చేయొద్దు ఇక అక్కడ వచ్చే అలలతోటి ఆడుకుంటూ మేము తెచ్చుకున్న స్నాక్స్ తినుకుంటూ మాట్లాడుకుంటూ టూ అవర్స్ అయితే గడిపేశాము మాకు తెలియకుండానే యాజ్ యూజువల్ గా అక్కడ కూడా వైజాగ్ లో లాగే చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర కొన్ని స్టిల్ ఫొటోస్ తీయించుకున్నాము మాకంటూ గుర్తుగా ఉండాలి కాబట్టి ఆ రోజు ఇంకో స్పెషల్ ఏంటి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి బర్త్డే ఉంటే అక్కడే కేక్ కూడా కట్ చేశాము ఇక అక్కడ నుంచి బయలుదేరాము మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి న్యాచురల్ స్టోన్ ఆర్చ్ వైజాగ్ నుంచి భీమిలికి వెళ్ళే రూట్లోనే ఇది కూడా ఉంటుంది చూసారు కదా ఇలా నేచురల్ గానే స్టోన్తో ఆర్చ్ లాగా ఫామ్ అయింది అక్కడ ఇలా కొన్ని క్రేజీ ఫొటోస్ తీసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేసి నెక్స్ట్ మేము తొట్లకొండ అనే ప్లేస్కి వెళ్తున్నాము ఫైనల్లీ తొట్లకొండకు వచ్చేసాము ఇలా ఆర్చ్లో నుంచి వెళ్తే కొంచెం లోపలికి బుద్ధుని ఆశ్రమం ఒకటి ఉంటుంది ఇక్కడ చాలా ఇయర్స్ బ్యాక్ బుద్ధుడు ఇంకా అతని డిసిపుల్స్ మెడిటేషన్ చేసుకునే వాళ్ళంట దానికి సంబంధించిన ఆనవాళ్ళన్ని కూడా అక్కడ అలానే ఉన్నాయి ఈ విషయాలన్నీ మనకు చెప్పడానికి అక్కడ ఒక గైడ్ కూడా ఉన్నారు తర్వాత ఆ ప్లేస్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకొని ఒక అరగంట పాటు టైం స్పెండ్ చేసి రిటర్న్ బయలుదేరాము అప్పటికే టైం టూ ఫార్టీ అలా అయింది అందరికీ బాగా ఆకలేస్తోంది తొట్లకొండలో విజిట్ చేయాల్సిన ఇంకో ప్లేస్ ఏంటి అంటే ఈ వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి చూస్తే బీచ్ చాలా అందంగా కనిపిస్తుంది ఇది కూడా మస్ట్ విజిట్ అని చెప్పొచ్చు ఇక నెక్స్ట్ అక్కడ నుంచి ఆ లోకల్ రెస్టారెంట్ లో లంచ్ ఫినిష్ చేసుకుని మేము రామానాయుడు స్టూడియోస్ అయితే బయలుదేరాము ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేసిన అట్రాక్షన్స్ అయితే ఏం లేవండి జస్ట్ ఒక చిన్న ఊరిలాగా సెటప్ చేశారు ఊరు అంటే ఒక టెంపుల్ హాస్పిటల్ అలాగే పోలీస్ స్టేషన్ టూ స్ట్రీట్స్ ఆఫ్ మిడిల్ క్లాస్ హౌసెస్ అలాగే ఒక పెద్ద బంగ్లా కూడా ఉంది బెస్ట్ ఫర్ మూవీ షూటింగ్స్ అని చెప్పచ్చు యాక్చువల్లీ అది వాళ్ళు కట్టింది కూడా షూటింగ్స్ కోసమే ఇక్కడ వన్ అండ్ ఓన్లీ వన్ అట్రాక్టివ్ థింగ్ వచ్చేసి ఈ వ్యూ పాయింట్ ఈ రామానాయుడు స్టూడియోస్ చాలా హైట్స్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి చూస్తే బీచ్ సిటీ అంతా చాలా అందంగా కనిపిస్తూ ఉంది ఇక అక్కడ నుంచి ఆర్కే బీచ్ రోడ్కి వెళ్ళాము హాఫ్ అన్ అవర్ పాటు స్నాక్స్ అండ్ టీ బ్రేక్ తీసుకొని నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి చేరిపోయాము మ్యూజియం అంతా చూసుకొని ఇంకో వన్ అవర్ పాటు ఆర్కే బీచ్లోనే సరదాగా గడిపాము ఇక అక్కడే బీచ్ రోడ్ లో ఫుడ్ స్టాల్స్ లో డిన్నర్ చేసి రూమ్స్ కెళ్ళి పడుకున్నాము ఈ విధంగా మా ఫైవ్ డేస్ వెకేషన్ లో ఫస్ట్ టూ డేస్ వైజాగ్ అండ్ సరౌండింగ్స్ అయితే కవర్ చేసాము ఈ టూ డేస్ వైజాగ్ ట్రిప్ లో పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేసింది ఓన్లీ బీచెస్ లో టైం ఉంటే ఇంకొక రోజు వైజాగ్ లోనే స్పెండ్ చేయొచ్చు ఎందుకు అంటే కవర్ చేయాల్సిన బీచెస్ ఇంకా రెండు మూడు ఉన్నట్టు ఉన్నాయి ఏరాడా బీచ్ అండ్ సాగర్ నగర్ బీచ్ బట్ మేము మా ఫైవ్ డేస్ వెకేషన్ ని ముందే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంకో రోజు స్పెండ్ చేయడానికి మాకైతే అవకాశం లేదు నెక్స్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు కంప్లీట్గా త్రీ డేస్ వైజాగ్లోనే స్టే చేసి అక్కడ ఉన్న బీచెస్ అన్నీ కవర్ చేయాలనుకున్నాము ఎందుకంటే ఇక్కడ బీచెస్ చాలా ప్లెజెంట్గా ఉన్నాయి సో ఫైనల్లీ దాట్స్ అవర్ టూ డేస్ వైజాగ్ ట్రిప్ ఇంకా నెక్స్ట్ త్రీ డేస్ ఎక్కడికి వెళ్ళాము ఎలా వెళ్ళాము ఏ ప్లేసెస్ కవర్ చేసాము అనే విషయాలన్నీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్